అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి. వాటితో పాటుగా ఎన్నో కోరికలు కూడా ఉంటాయి. డబ్బులు రావటం లేదు, మా అప్పులు తీరటం లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ మహాశివరాత్రి రోజున ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. తల్లిదండ్రులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయని బాధపడేవారు ఈ పరిష్కారాన్ని పాటించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు. ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. మళ్ళీ చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఇంత మంచి సమయం రాదు కాబట్టి దీన్ని వదులుకోకుండా ఇప్పుడు చెప్పుకునే పరిష్కారం కనుక చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పరిష్కారం పెద్ద ఖర్చుతో కూడిందేం కాదు, చాలా సులువుగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి శుచిగా స్నానం చేసుకుని యథావిధిగా ఉదయం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే పూజ అర్ధరాత్రి 12 గంటలకి. కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకు ముందుగా పూజా మందిరంలో ఒక ఆసనం ఏర్పరిచి ఆ ఆసనం మీద ఒక తెల్లని వస్త్రం పరచాలి. తర్వాత దాని మీద ఒక తమలపాకు నుంచి ఆ తమలపాకు మీద పసుపు గణపతి ఉంచాలి. తర్వాత ఒక రాగి ప్లేటు కానీ, ఇత్తడిది కానీ, వెండిది కానీ, వీటిల్లో ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవాలి. శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు ముందుగా అన్నం వండుకోవాలి. అది కూడా కొత్త బియ్యంతో అన్నం వండాలి. ఒకవేళ కొత్త బియ్యం లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న బియ్యంతోనే కొంచెం ఎక్కువగా అన్నం వండాలి. ఆ అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత రాత్రి 12 గంటలు అవడానికి కొద్ది సమయంలోనే ఈ అన్నాన్ని ముద్దగా చేసి శివలింగాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శివలింగాన్ని మనం ఇందాక చెప్పుకున్న విధంగా రాగి ప్లేటు కానీ, వెండిది కానీ, లేదంటే ఇత్తడి ప్లేటు మీద పెట్టాలి. ఇక పండ్లు, పూలు అన్నీ కూడా 12 గంటల లోపుగా తయారు చేసి పెట్టుకోవాలి. పండ్లల్లో ఏ పండైనా సరే తీసుకోవచ్చు. ఇలా అన్నంతో తయారు చేసిన శివలింగానికి పూలతో అలంకరించాలి. ఇక 12 అవగానే పసుపు గణపతిని పూజించి మీకున్న కష్టాలు తొలగిపోవడానికి ఈ పూజ చేస్తున్నాను అని చెప్పుకొని అక్షింతలు వేసి ఓ గం గణపతియే నమః అని అనుకొని ఆ గణపతి దేవుడికి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మనం అన్నంతో తయారు చేసిన ఆ శివలింగానికి గంధంతో 3 నామాలు పెట్టి మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఆ శివలింగాన్ని చూస్తూ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. మధ్య మధ్యలో బిలోపత్రాన్ని కూడా సమర్పించండి. అలాగే తెల్లని పుష్పాలు కూడా సమర్పించాలి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీకున్న కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనసులో సంకల్పం చేసుకొని ఆ దేవుడి మీద మనసు లగ్నం చేసుకుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. తెల్లవారే వరకు మేలుకొని ఆ పరమశివుడిని జపించుకుంటూ ఉండాలి. ఇక తెల్లారిన తర్వాత స్నానం చేసుకుని వచ్చి దీపారాధన చేసి ఆ పరమేశ్వరుని పూజించి ఎండు ఖర్జూరంతో పాటు కొబ్బరికాయని కూడా సమర్పించాలి నైవేద్యంగా. కొబ్బరికాయ అంటే అందరికీ తెలిసిందే కదా, ముక్కంటి అంటే శివుని ప్రతిరూపంగా కొలుస్తాం కదా. ఆ కొబ్బరికాయని సమర్పిస్తే ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. ఇక పూజ మొత్తం ముగిసిన తర్వాత ఈ అన్నం ముద్దతో చేసిన ఆ శివలింగాన్ని కదపాలి. ఇలా కదిపిన ఆ అన్నాన్ని ఇంకా ఆ పసుపు గణపతిని అంతా ఒకసారిగా తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేయాలి. ఇలా నిమజ్జనం చేసేటప్పుడు మీకున్న కష్టాలు కానీ, అప్పుల బాధలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీరిపోవాలని చెప్పుకొని నమస్కారం చేసుకొని నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీకున్న సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయండి. వచ్చే శివరాత్రి వరకు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆ శివభగవానుడు కాపాడుతాడు. అయితే మనం అన్నాన్ని శివలింగంగా చేసి ప్రవహించే నీటిలో మనం వేస్తున్నాం కాబట్టి మనకున్న బాధలు కానీ, కష్టాలు కానీ ఆ శివలింగం ఎలా నీటిలో కరుగుతుందో అదేవిధంగా మీకున్న కష్టాలు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కూడా అన్నీ కూడా ఆ నీటిలో అదేవిధంగా కలిసి కొట్టుకుపోతాయని పండితులు చెప్తున్నారు. ఇలా ఎవరైతే చేస్తారో ఈ మహాశివరాత్రి రోజున వారింట్లో ఎప్పుడు ధనధాన్యాలతో తొలతొగుతారంట. ఎంత పేదరికం ఉన్నా కానీ త్వరలోనే శ్రీమంతులు అవుతారని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పుకునే విధంగా పాటించినట్టయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పక మీకు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్స్ పెట్టండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయినా కానీ నోటిఫికేషన్ మీకు అందటం లేదంటే ఆ పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలా చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ దాకా వస్తాయి. మరి ఇలాంటి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.